తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు వేగంగా జరిగిపోతున్నాయి. రాజకీయ నాయకుల ప్రచారంలో ఉల్లంఘనలు మానిటరింగ్ చేసే వింగ్ ఇక మిస్ అయిన ఓట్ల వివరాల కోసం 1850 టోల్ ఫ్రీ సిబ్బంది ఏర్పాట్లు, సీసీ కెమెరాల ద్వారా చెక్ పోస్టుల తనిఖీలు, పోలింగ్ సిబ్బంది వాహనాల మూవింగ్, ఇక ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీల ఏర్పాట్లు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా ఎన్నికలను సవ్యంగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎన్నికలకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లను చకచకా చేస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఈసీ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటిది చూడొచ్చు. ప్రస్తుతం మనము హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన బిల్లింగ్ ఈసీ బిల్లింగ్లో ఉన్నాం, చూస్తున్నాం కదా. ఈ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా మీడియాలో ఎట్లాంటి అంటే ఎలక్షన్స్కి సంబంధించి ఎలాంటి వైలేషన్స్ ఉన్నాయి, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా వైలేషన్స్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కానీ ఇతరత్ర వైలేషన్స్ ఏమున్నాయనే దాని మీద క్షుణ్ణంగా క్షణక్షణం మానిటరింగ్ చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు. ఒక వింగ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే అన్ని టీవీ ఛానళ్ళకు సంబంధించినటువంటి మొత్తం ఫుటేజ్ అంతా కూడా అనుక్షణం పర్యవేక్షణ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. కనిపిస్తున్నటువంటి ఈ వింగ్, సపరేట్గా ఉన్నటువంటి ఈ వింగ్ మాత్రం 1950 అంటే ఇది ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1950 అనేది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి వీళ్ళందరూ కూడా ఈ ఓట్లకి ఎవరైనా ఓట్లు గల్లంతైనా లేకపోతే ఓటు ఉండి కూడా వాళ్ళ లిస్టులో కనిపించకపోతే ఖచ్చితంగా ఇక్కడికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ కనుక కాల్ చేస్తే వీళ్ళ మొత్తం డేటా అంతా కూడా వాళ్ళకి ఎక్కడెక్కడ ఓటు ఉంది, ఏ బూత్లో ఉందనేది వివరాలు ఇక్కడ ఉన్నటువంటి టీం అయితే అందించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ప్రతి జిల్లాలో కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అక్కడ బిజీగా ఉన్నా కూడా వాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి డేటా అయితే ఇచ్చే అవకాశం ఉంది. మనకు కనిపిస్తున్నటువంటి ఈ బిగ్ స్క్రీన్ ఇక్కడ కనిపిస్తున్న మొత్తం సీసీ కెమెరాలు అన్నీ కూడా ఇవి చెక్ పోస్టుల దగ్గర అంటే ఒక మనీ సీజ్ అయినా లేకపోతే ఇతరఇతర లిక్కర్ కానీ వీటిని సీజ్ చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి పూర్తి డేటా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలని ఇక్కడ నుంచి మానిటర్ చేసి దీంట్లో గుర్తించడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరన్నా సరే ఎట్లాంటి అంటే ఆ సీసీ వీళ్ళు మనీని కానీ లేదా లిక్కర్ని కానీ ఇతరితర ఏదైనా సీజ్ చేసిన గిఫ్ట్స్ కానీ సీజ్ చేసినప్పుడు అక్కడ ఏదైనా గొడవ జరిగినా కూడా అనుక్షణం దీన్ని పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చేయొచ్చు. మనం చూస్తున్నాం పోలీసు సెక్యూరిటీని ఒక పక్కన నేషనల్ హైవేస్ మీద తనిఖీలు నిర్వహిస్తున్నటువంటిది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అంటే ఎలక్షన్ అత్యంత పగడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా చేస్తున్నటువంటి చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మరో బిగ్ స్క్రీన్ కనుక చూస్తే ఇక్కడ చాలా వెహికల్స్ అంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మ్యాప్ని ఈ స్క్రీన్లో చూడొచ్చు. ఇక్కడ గ్రీన్లో కనిపిస్తున్నటువంటి ప్రతి వెహికల్ కూడా మూవింగ్లో ఉన్నటువంటి గుర్తు దీనికి, అదేవిధంగా రెడ్ వెహికల్స్ అన్నీ కూడా అక్కడ స్టాప్ చేస్తున్నటువంటి దానికి గుర్తు. అంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి ఎలక్షన్ సిబ్బంది కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇతర ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ డ్యూటీలో అలసత్వం వహించకుండా వెహికల్ కానీ ఆగితే ఇక్కడ నుంచి వాళ్ళు ఆ వెహికల్ ఏ ఏరియాలో ఉన్నటువంటి వెహికల్ మూవింగ్ ఆగింది, ఆ వెహికల్ని అక్కడ నుంచి మూవ్ చేయమని చెప్పడం కోసం ఇక్కడ నుంచి వాళ్ళు ఈ కంట్రోల్ సెంటర్ నుంచి వాళ్ళకి అలర్ట్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇది ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించినటువంటిది. అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఎవరైనా అధికారులు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, పోలింగ్ సిబ్బంది అంతా ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, ఇది ప్రతి ఒక్కటి కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ సీసీ కెమెరాల ద్వారా, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి సీసీ కెమెరాల ద్వారా టోటల్ ఫుటేజ్ని ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేసి అనుక్షణం మానిటరింగ్ చేస్తున్నటువంటిది అయితే మనము విజువల్లో చూడొచ్చు. సో ఎలక్షన్ పగడ్బందీగా నిర్వహించడం ఒక్కటే కాదు, దీనిలో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఎలక్షన్ అధికారులు కానీ సిబ్బంది కానీ కొన్ని చోట్ల ఎదురయ్యేటటువంటి సమస్యల్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, అదేవిధంగా ఓటర్లకు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని కానీ ఈజీగా అందించడం కోసం తెలంగాణ ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి పూర్తి సిబ్బందిని ప్రస్తుతం మానిటరింగ్ చేస్తున్నటువంటిది అయితే మనము చూడొచ్చు. సో ఎలక్షన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలి, అదేవిధంగా ఓటర్లు కూడా వాళ్ళ ఓటు హక్కుని సవ్యంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే 30వ తేదీన జరగబోతున్నటువంటి ఎలక్షన్కి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో రాజు బిగ్ టీవీ హైదరాబాద్.